నరసరావుపేట మూడవ వార్డు నిమ్మతోటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. అశ్రద్ధ నిర్లక్ష్యం వీడండని, తద్వారా ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. లక్షణాలుంటే సత్వరమే టెస్టులు చేసుకుని చికిత్స చేయించుకోవాలని కోరారు. ఎక్కువగా కేసులు నమోదవడం జరుగుతూ ఉంది. దాని నేపథ్యంలో ఈరోజు డాక్టర్ హనుమప్రసాద్ అట్లానే మా కమిషన్ గారు అట్లానే ఇద్దరు డాక్టర్లు ఏఎన్ఎం మా పోలీస్ వర్గాలు ప్రిన్సిపల్ ఆఫీసు సిబ్బంది అందరం కూడా కలిసి వాలంటీర్స్ అందరం కలిసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం సమస్యలు ఉన్నాయి అనేది విశ్లేషించుకొని ఖచ్చితంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వేలెన్స్ జరగాలి. ఇద్దరు డాక్టర్లను అపాయింట్ చేశాం. ఒక్కొక్క డాక్టర్కి 300 హౌసెస్ చొప్పున ఈరోజు రేపు 2 రోజుల్లో 600 ఇళ్ళు కూడా కంప్లీట్ సర్వేలెన్స్ జరగాలి. ఎవరైనా సరే దయచేసి ప్రజలకి, వార్డు ప్రజలకు కూడా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అశ్రద్ధ చేస్తే నష్టపోతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు, భయపడద్దు, భయాందోళనకు గురి కావద్దు. కరోనా వలన ఈరోజు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే అది కేవలం అశ్రద్ధ వలన. ఈరోజు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇంజెక్షన్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి. ఒక డాక్టర్గా నేను చెప్తా ఉన్నాను, నమ్మండి, ఎంత సీరియస్గా ఉన్నా సరే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తే ఇంటికి వస్తున్నారు చాలా అందరూ, 90% రికవరీ ఇంటికి వస్తున్నారు. మీరు అశ్రద్ధ చేసి ఇంట్లోనే 3-4 రోజులు గడిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నాయి. ఎవరూ కూడా దయచేసి అశ్రద్ధ చేయొద్దు. మొదటి రోజే మీరు గుర్తించాల్సిన లక్షణాలు ఏమిటంటే ఒళ్ళు నొప్పులు కానీ, నీరసం కానీ, అలానే జ్వరం కానీ, దగ్గు కానీ, ఆయాసం కానీ, అలానే రుచి పోతే టేస్ట్ కోల్పోవటం కానీ, వాసన కోల్పోవటం కానీ, ఇలాంటివి చాలా చాలా చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటాయి. వీటిని మీరు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని, గుర్తు పెట్టుకొని, వీటిని గుర్తించుకొని వెంబడే మీకు వాలంటీర్ కానీ, లేకపోతే మీ సచివాలయ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ వీళ్ళని సంప్రదిస్తే మీకు ఇమీడియట్గా టెస్టులు చేయించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు టెస్టులు లేట్ అవుతున్నాయి, మేము మళ్ళీ వారం రోజులు ఆగాలని కూడా కొంతమంది